అందరికీ నమస్కారం. నా పేరు మురళి. తెలుగు వ్యాకరణానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఛందస్సు, అలంకారాలు, సందులు, సమాసాలు, వాక్యాలు ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. అయితే ఛందస్సు అనే అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఛందస్సులో వృత్తాలు, జాతులు, ఉపజాతులు అని మనకు మూడు రకాలుగా ఉన్నాయి. అయితే వృత్తాలు ఎన్ని అంటే మొత్తం 18 వృత్తాలు ఉన్నాయి. 18లో మనకు ఉత్పలమాల, చెంపకమాల, శారదోల, మత్తేమం, ఇంకా మత్తకోకిల ఇలా కొన్ని మీకు బాగా తెలిసి ఉంటాయి. అయితే ఆ తెలియనటువంటి మిగతాటి కూడా కొంతమంది తెలిసి ఉంటాయి. తెలియని వాళ్లకు తెలియజేసేటువంటి ప్రయత్నంతో ఈ వీడియో చేయబోతున్నాను. అందులో ఛందస్సు, ఛందస్సుకు సంబంధించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి వృత్తపద్యం ఏది అంటే తరళము. తరళము అనే ఒక వృత్తపద్యం గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఈ తరళము అనే వృత్తపద్యానికి మరొక పేరు ఉంది, విచికిలిత. ఏది విచికిలిత అనే దానికి ఇంకో పేరు ఉంది. ఇది వృత్త జాతి పద్యం. అయితే ఈ ఛందస్సులో ఈ తరళము యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే ఇది వృత్త జాతి పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు కూడా ఇక్కడ మనం చూస్తే 7 నగనాలు కనిపిస్తున్నాయి. నా 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 అని 7 నగనాలు, ఆ పైన ఒక గురువు కలిగినటువంటి గణం ఒకటి వస్తుంది. ప్రతి పాదం నందు కూడా 22 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదం నందు కూడా 1-13 అక్షరాలకు ఇతిమైత్రి చెల్లుతుంది, ప్రాసన ఏమో ఉంటుంది. ఇది వృత్తజాతి పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు 7 నగనాలు, ఆ పైన ధ్రువు కలిగినటువంటి ఒక గణం ఉంటుంది. ప్రతి పాదం నందు 22 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదం నందు కూడా 1-13 అక్షరాలకు ఇతిమైత్రి చెల్లుతుంది, ప్రాసన ఏమో ఉంటుంది. అయితే ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అని చూడాలంటే మనం ఉదాహరణ దగ్గరికి వెళ్దాం. ఉదాహరణ, తనరి తరల మనగా వెలయు ధరని మదన మదనము దహరా. తనరి తరల మనగా వెలయు ధరని మదనము దహరా అని ఒక ఎగ్జాంపుల్ మనకు ఉంది. ఈ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూద్దాం. లఘువులు, గురువులు ఫస్ట్ గుర్తిద్దాం. లఘువు, లఘువు, లఘువు. ఎందుకు ఎటువంటి దీర్ఘాలు ఒత్తులు లేవు కాబట్టి లఘువులే వస్తాయి. ఇక్కడ కూడా త లఘువు, రా లఘువు, అలా లఘువు. ఇక్కడ లఘువు, లఘువు, లఘువు. ఎటువంటి దీర్ఘాలు కానీ ఒత్తులు కానీ సంయుక్తాక్షరాలు కానీ ద్విత్వాక్షరాలు కానీ ఏమి కానీ ఇక్కడ లేవు కాబట్టి. అదేవిధంగా వే ఎటువంటి దీర్ఘం లేదు. ఇక్కడ లఘువు, ఇక్కడ యూ యూ నింటే గురువు వచ్చి ఉంటే ఇది లఘువు. ధరణి కింద ఒత్తులతో గోట ముత్తినంత మాత్రం కూడా అది లఘువే అవుతుంది. ఇక్కడ లఘువు, నీ దీర్ఘం లేదు లఘువు. ఇక్కడ లఘువు, లఘువు, లఘువు. మూ దీర్ఘం లేదు కాబట్టి లఘువు. ద హ రా ఒకటి దీర్ఘం వచ్చింది కాబట్టి దీన్ని గురువు పెట్టారు. ఇక్కడ చూస్తే మొత్తం మనకు లఘువులే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క గురువు కలిగినటువంటి గణం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. వృత్త జాతి పద్యం అంటేనే మనకు బాగా గుర్తు రావాల్సినటువంటి అంశం ఏంటి అంటే 3 అక్షర గణాలు. వృత్త జాతి పద్యం అంటేనే 3 అక్షర గణాలు మనకు గుర్తు రావాలి. 3 అక్షర గణాలు. 3 అక్షర గణాలు ఏంటివి? 3 అక్షర గణాలు ఏంటివి? ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం, సర్వ గురువు మగనం. ఆది గురువు అంటే మొదటిది గురువు, మిగతా 2 లఘువులు. మధ్య గురువు అంటే మధ్యలో అడుగుతూ మిగతా 2 లఘువులు. అంత్య గురువు అంటే మిగతా 2 లఘువులు. సర్వ గురువు అంటాం కాబట్టి అన్ని గురువులే మనకు వస్తాయి. అదేవిధంగా నా ఆ సర్వ లఘువు నగనం, ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అదేవిధంగా అంత్య లఘువు తగనం. ఈ 3 అక్షర గణాలు అనేది మనకి వెంటనే గుర్తు రావాలి. ఈ గుర్తు వస్తే ఇవి గుర్తించడం చాలా ఈజీ. మన ఇదివరకు క్లాసులో ఛందస్సులో లఘువులు, గురువులు గురించి మాట్లాడాం, దాన్ని గణాల గురించి మాట్లాడాం, దాన్ని చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఇప్పుడు చూద్దాం. లఘువు, లఘువు, లఘువు అంటే 3 లఘువులే. వృత్తాలంటేనే మనం 3 అక్షరాలు తీసుకుంటాం కదా, కాబట్టి 3 లఘువులు వచ్చాయి. 3 లఘువులు వస్తే ఏమవుతుంది? సర్వ లఘువు నగనం. 3 అక్షరాలు వస్తే ఏమవుతుంది? సర్వ లఘువు నగనం అంటాం. సర్వ లఘువు నా. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసామంటే సర్వ లఘువు నా, మళ్ళీ సర్వ లఘువు నా, మళ్ళీ 3 లఘువులే సర్వ లఘువు నా, మళ్ళీ 3 లఘువులే వస్తున్నాయి సర్వ లఘువు నా, మళ్ళీ సర్వ లఘువు నా, మళ్ళీ సర్వ లఘువు నా. గురువు కలిగినటువంటి గణాన్ని గా అనే అక్షరంతో మనం సూచిస్తాం. ఇక్కడ మనం చూసామంటే అన్ని లఘువులే కనిపిస్తున్నాయి, అన్ని నకారాలే నగనాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఏడు నగనాలు ఆ పైన ఒక గురువు కలిగినటువంటి గణం ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది మనకు తరళము అని మనం చెప్పుకుంటాం. ప్రతి పాదం నందు ఏడు నగనాలు ఆ పైన ఒక గురువు కలిగినటువంటి గణం వచ్చింది కాబట్టి తరళం. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ఈ పాదానికి ఎటువంటి రూల్స్ అయితే వచ్చాయో మిగిలినటువంటి మూడు పాదాలకు కూడా సేమ్ అవే రూల్స్ వర్తిస్తాయి. ఇది వృత్త జాతికి చెందిన పద్యం. ప్రతి పాదం నందు కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయి? 22 అక్షరాలు ఉంటాయి. చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 22 అక్షరాలు ఉన్నాయి. అయితే దీన్ని మనం మూడు అక్షర గణాలు కాబట్టి 7 × 3, 7, 3 = 21. అదే ఒక గురువు కలిగినటువంటి గణం కాబట్టి ఒకటి మొత్తం 22 అక్షరాలు ఉన్నాయని మనం ఇక్కడ ఇట్ట కూడా కౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి పాదం నందు కూడా 1 నుండి 13 అక్షరాలు గతి మైత్రి చెల్లుతుంది అన్నాం. ఇక్కడ 1వ అక్షరం ఏముంది? తా ఉంది. తాలో ఏం ఉచ్చరణ పడుతుంది? ఆ అని అచ్చు వస్తుంది. తాలో ఏం ఉచ్చరణ పడుతుంది? ఆ అని అచ్చు వచ్చింది. 1 నుంచి 13 అక్షరం అని మనం ఇక్కడ చెప్పాం కదా. 13 అక్షరం ఏముంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇక్కడ దా ఉంది. దాలో ఏం ఉచ్చరణ పడుతుంది? ఆ అనే అచ్చ వస్తుంది. ఇక్కడ 1వ అక్షరం అయినటువంటి తాలోని ఆకు, ఇక్కడ 13వ అక్షరం అయినటువంటి దాలోని ఆ అనే అచ్చుకు యతి మైత్రి చెల్లుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే తరళము అంటాం. యతి మైత్రి వర్ణాలు సంబంధించిన ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే దీనికి ఈ ఆకు ఆకు ఏ విధంగా యతి మైత్రి చెల్లుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అయితే ప్రాస నియమం ఉంటుంది. పద్య పాదం నందలి 2వ అక్షరాన్ని మనం ప్రాస అంటాం. పద్యంలో మొదటి పాదంలో 2వ అక్షరం నగనం అయితే, నా అయితే, మిగిలిన 3 పాదాల్లో కూడా నానే వస్తుంది. ఒకవేళ ఇది సంయుక్తాక్షరం అయితే సంయుక్తాక్షరమే వస్తుంది, ఒకవేళ ద్విత్వాక్షరం అయితే ద్విత్వాక్షరమే వస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తరళము ఇది వృత్తజాతి పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు 7 నగనాలు ఆ పైన గురువు కలిగిన గణం వస్తుంది. ప్రతి పాదం నందు 22 అక్షరాలు వస్తాయి. ప్రతి పాదం నందు 1, 13 అక్షరాలు యతి మీద చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. 7 నగనాలు ఆ పైన ఒక గురువు ఉదాహరణలో వచ్చింది. 1, 13 అక్షరాలకు తాలోని ఆకు, దాలోని ఆకు యతి మీద చెల్లింది. ప్రాస నియమం ఉంది కాబట్టి దీన్ని తరళము అని మనం చెప్పుకుంటాం. ఇంకా వృత్తజాతి పద్యాలు ఇంకా ఉన్నాయి. వాటిని తర్వాత వీడియోలో మనం చూద్దాం. ధన్యవాదాలు.